శైవ క్షేత్రాల్లో దీపకాంతులు, ఆలయాల్లో కార్తీక సందడి. పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో గల శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగాయి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడిని పూజించారు. గ్రామాల్లోని శివాలయాల్లో బోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆదిదేవుడికి ప్రసన్నానికి కాలువలో స్నానం ఆచరించారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పిలువలైన ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరెట్ల మురళీమోహన్, పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆ